హాయ్ ఫ్రెండ్స్, గుడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వాట్సాప్ లో ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మీరు ఎవరితో చాటింగ్ చేసినా మీరు వాట్సాప్ ఆన్లైన్ లో వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు అన్నమాట. సో అలాంటి ఒక వండర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ గురించి మనము కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫ్లై చాట్ అనమాట. సో ఈ అప్లికేషన్ ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వన్స్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మనకు కొన్ని పర్మిషన్ గ్రాండ్ గా అడుగుతుంది. సో అడిగేటటువంటి ప్రతి ఒక్క పర్మిషన్ ని గ్రాండ్ గా అలో చేసేయండి. సో ఈ విధంగా ఇక్కడ నుంచి పర్మిషన్ ఆన్ చేసేయండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ఈ పర్మిషన్ కూడా గ్రాండ్ గా ఇక్కడ నుంచి అలో చేసేయండి. దాని తర్వాత ఇక్కడ అలో పైన ట్యాప్ చేసేయండి. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ చూడండి. సో దీనిపైన ట్యాప్ చేయండి. వన్స్ మీరు దీనిపై ట్యాప్ చేయగానే మనం ఇందులో మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు, కంప్యూటర్ ఫేస్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు. సో జస్ట్ మీరు చేయవలసింది ఇంతే అనమాట. సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను నా ఫస్ట్ వాట్సాప్ నుంచి సెకండ్ వాట్సాప్ కు ఒక మెసేజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఒక మెసేజ్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏదో ఒక సార్ మెసేజెస్ నేను ఇక్కడ నుంచి సెండ్ అనేది చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా సో కొన్ని మెసేజెస్ సెండ్ చేశాను. సో సెండ్ చేసి మనకి ఇక్కడ ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో నేను ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఈ పాపప్ ని ఈ విండో ని ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ సో ఓపెన్ చేసి చూడండి, మనకు కంప్లీట్ ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సో మీరు వాట్సాప్ ఆన్లైన్ లో వచ్చినా మీరు వాట్సాప్ లో ఎవరితో చాటింగ్ చేసినా సరే ఎవరికి కూడా ఇంత కూడా తెలియదు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు టైమింగ్ చూసుకున్నట్లయితే మనకు 10:13 AM అవుతుంది ఇక్కడ. సో కంప్లీట్ గా చూడండి, నేను ఇప్పుడు వాట్సాప్ అయితే ఓపెన్ చేయలేదు. సో మెసేజ్ చేసి మనకి ఈ విధంగా ఈ అప్లికేషన్ లో మనకు ఓపెన్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ వాళ్ళకు మెసేజ్ చేయొచ్చు, బట్ మీరు వాట్సాప్ ఆన్లైన్ లో ఉన్నట్టు అలాగే మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో ఎవరికి కూడా తెలియదు. సో నేను ఇక్కడ ఈ వాట్సాప్ ఓపెన్ చేసి సో ఇక్కడ నా లాస్ట్ సీన్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నేను ఎప్పుడు ఓపెన్ చేశాను అనేది ఇక్కడ 9:20 AM. సో ఇక్కడ చూడండి, నేను నా సెకండ్ వాట్సాప్ ని 9:20 AM కు ఓపెన్ అనేది చేయడం జరిగింది. బట్ నేను ఇక్కడ నుంచి మనం మెసేజ్ చేస్తున్నాం కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పాపప్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీకు ఇచ్చేటటువంటి మెసేజెస్ కు మీరు మీ ఫ్రెండ్స్ కు రిప్లై ఇవ్వచ్చు, అలాగే ఇక్కడ నుంచి వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు. కానీ మీరు ఆన్లైన్ లో ఉన్నట్టు ఎవరికి కూడా తెలియదు అనమాట. సో ఈ ట్రిక్ ని యూజ్ చేసి మీరు ఈ విధంగా మీ ఫ్రెండ్స్ తో చాటింగ్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.